స్పీకర్ అధికార పక్షం తీసుకోవాలి, డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షం తీసుకోవాలి. ఈ సంప్రదాయం వద్దన్నందుకు మేము పోటీ చేస్తాం, మా తరపున పెడతాం పోటీకి. ఇది రాహుల్ గాంధీ మాట్లాడిన మాట. ఏ రాజ్యాంగంలో రాశారు ఇది? అదే సందర్భంలో ఇంతకుముందు భారతదేశపు ప్రభుత్వమే కదా కాంగ్రెస్ పార్టీ నడిపింది. మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు ఉంది, ఆయా కాంగ్రెస్ తరపునే కదా. అలాగే అప్పుడు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీనే కదా, అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కదా. మరి ఆ రోజున బీజేపీ వాళ్ళని పిలిచి మీరు డిప్యూటీ స్పీకర్ తీసుకోండా, మేము స్పీకర్ తీసుకుంటామని ఎప్పుడైనా చెప్పారా? స్పీకర్ పదవికి సంబంధించి ఇచ్చారా ఛాన్స్? అప్పుడు బీజేపీ వాళ్ళు అడిగేవాళ్ళు, ఇక్కడ విచిత్రం వల్ల వాళ్ళు అడిగేవాళ్ళు, వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు ఎవరు, అంతే తేడా. సంప్రదాయం అనేది మనం పవర్లో ఉన్నప్పుడు ఇచ్చి, మనం పవర్లో లేనప్పుడు అడిగితే అది హక్కు అవుతుంది. బాధ్యతగా మనం పవర్లో ఉన్నప్పుడు మనం చేసేది బాధ్యత, ఆ బాధ్యత నిర్వర్తించి పవర్ దిగిపోయాక మనం అడిగేందుకు హక్కు ఉంటుంది. పవర్లో ఉన్నప్పుడు మనం చెయ్యకుండా పవర్ దిగిపోయాక హక్కుల గురించి మాట్లాడితే బాధ్యతలు మరిచిన వాడికి హక్కులు అడిగేటటువంటి అధికారం ఉండదు. అది మర్చిపోతున్నారు రాహుల్ గాంధీ.